ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, నా పేరు హరిప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా 2018 నవంబర్ 16వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము ప్రతిరోజు పెట్టే జాబ్స్కు సంబంధించి అదేవిధంగా కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో విజేత ఎవరు? ఏ విశ్వనాథ్ ఆనంద్, బి నకమురా, సి విగ్నోర్, డి ఏది కాదు. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ విశ్వనాథ్ ఆనంద్ అనమాట. ఫ్రెండ్స్ టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ బ్రిడ్జ్ చెస్ టోర్నమెంట్లో విజేతగా విశ్వనాథ్ ఆనంద్ నిలిచాడు కాబట్టి ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ విశ్వనాథ్ ఆనంద్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, 10వ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఏ న్యూయార్క్, బి లండన్, సి న్యూఢిల్లీ, డి కెన్యా. ఇందులో ఆన్సర్ వచ్చేసి సి న్యూఢిల్లీ. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3, సింగపూర్ ప్రధాని ఎవరు? ఏ లీసిన్ లూంగ్, బి స్కాట్ మ్యారిసన్, సి ప్రయూత, డి ఏది కాదు. ఇందులో ఏ ఆన్సర్ వచ్చేసి ఏ లీసిన్ లూంగ్ అన్నమాట, సింగపూర్ ప్రధాని. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4, మెకేల్ డి హిగ్గిన్స్ ఏ దేశానికి అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైనారు? మరొకసారి చెప్తున్నాను చూడండి, మెకేల్ డి హిగ్గిన్స్ ఏ దేశానికి అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైనారు? ఏ ఐర్లాండ్, బి ఇరాన్, సి స్వీడన్, డి స్విట్జర్లాండ్. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ ఐర్లాండ్ అనమాట. ఐర్లాండ్ దేశానికి మెకేల్ డి హిగ్గిన్స్ అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైనారు. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5, భారత విదేశాంగ శాఖ మంత్రి ఏ దేశాలను పర్యటించారు? ఏ ఖాతర్, బి కువైట్, సి ఏ అండ్ బి, డి ఏది కాదు. ఇందులో ఆన్సర్ వచ్చేసి సి ఏ అండ్ బి. ఖాతర్, కువైట్ దేశాలని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గారు పర్యటించారు. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6, పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి? ఫ్రెండ్స్ శీతాకాల పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి? ఏ 2018 డిసెంబర్ 11 నుండి జనవరి 8 వరకు, బి 2018 జనవరి 1 నుండి ఫిబ్రవరి 2 వరకు, సి 2018 నవంబర్ 11 నుండి డిసెంబర్ 2 వరకు, డి ఏది కాదు. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ 2018 డిసెంబర్ 11 నుండి జనవరి 8వ తేదీ వరకు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7, ఏ బ్యాంకు చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా చేసినారు? ఏ యాక్సిస్ బ్యాంక్, బి సిటీ బ్యాంక్, సి ఎస్ బ్యాంక్, డి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఇందులో ఆన్సర్ వచ్చేసి సి ఎస్ బ్యాంక్ అనమాట. ఎస్ బ్యాంకు చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా చేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8, యువ సహకార్ పథకం ఏ ప్రభుత్వం ప్రారంభించింది? ఇందులో ఏ రాష్ట్ర ప్రభుత్వం, బి కేంద్ర ప్రభుత్వం, సి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, డి ఏది కాదు. ఇందులో ఆన్సర్ వచ్చేసి సి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. ఫ్రెండ్స్ ఈ యువ సహకార పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకులను వ్యవసాయం వైపు మళ్లించి వ్యవసాయ ఎగుమతులను పెంచడం అనమాట. అనేసి ఈ యువ సహకార పథకాన్ని ప్రారంభించారు. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9, ఉన్నత పథకంను ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు? ఏ కేరళ, బి ఒడిశా, సి కర్ణాటక, డి మహారాష్ట్ర.
ఇందులో ఆన్సర్ వచ్చేసి సి కర్ణాటక అన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఉన్నతి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఈ ఉన్నతి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. ఏపీకి కొత్త అధికారిక చిహ్నంలో ఏ శిల్పకళలకు ప్రాముఖ్యం ఉంది? ఏపీకి కొత్త అధికారిక చిహ్నంలో ఏ శిల్పకళలకు ప్రాముఖ్యం ఉంది? ఏ అమరావతి, బి ఉదయ్, సి గాంధార, డి తక్షశిల. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ అమరావతి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ 2018 నవంబర్ 16వ తారీఖుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.